హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G బ్లాగ్స్. మొన్న ఒక పోస్ట్ అయితే పెట్టానన్నమాట కమ్యూనిటీ ట్యాబ్లో. అక్కడ ఏంటంటే 130కి పైగా కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. సో అందులో కొన్ని కామెంట్స్కే రిప్లై ఇద్దామని అనుకున్నాను. బట్ సో చాలామంది కామెంట్స్ చేశారు. ప్రతి ఒక్క కామెంట్కి ఈరోజు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే కొంతమందికి రిప్లై ఇచ్చి కొంతమందికి రిప్లై ఇవ్వకపోతే కనుక చాలా ఫీల్ అవుతున్నారన్నమాట. అండ్ అలాగే లైవ్లో కూడా చాలా లైవ్లో ఏంటంటే కామెంట్స్ స్పీడ్గా వస్తాయి కదా. సో నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేను. సో కొంతమందికి రిప్లై ఇస్తాను. అందులో కొన్ని కామెంట్స్ని చూసి ఏదైతే నా కళ్ళ ముందు కనిపిస్తుందో వెంటనే సో ఆ కామెంట్కి నేను రిప్లై ఇవ్వగలుగుతుంటాను అన్నమాట. సో అందుకే ఏమీ అనుకోవద్దు. సో ఈరోజు అయితే 130కి పైగానే కామెంట్స్ ఉన్నాయి. ప్రతి కామెంట్కి ఓపికగా నేను రిప్లై ఇస్తాను. సో మీరు కూడా ఓపికగా చూడండి. సో చూస్తున్నారా, ఈ పోస్ట్ పెట్టానన్నమాట. 23 నేను లైవ్ వచ్చాను. సో లైవ్లో ఏంటంటే చాలామంది పోస్ట్ కింద కామెంట్ అయితే చేశారు. 139 కామెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రతి కామెంట్కి నేను త్వరగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? సో చూడండి, మొఖం అంతా కొంచెం ఉబ్బిపోయింది. నైట్ షిఫ్ట్ డ్యూటీ నడుస్తుంది కదా. సో చూడండి, కళ్ళు కట్టేలా నైట్ షిఫ్ట్లో అంతే అలానే ఉంటాయి. సో ఓకే గైస్, తీసుకుందాం. సురేష్ అడుగుతున్నారు, విచ్ బుక్ బెస్ట్ అన్న ఎన్టీపీసీ గ్రూప్ డి సైన్స్? దీని గురించి ఆల్రెడీ వీడియో చేసాను తమ్ముడు, చూడు. ఓకేనా? రమేష్ అడుగుతున్నారు, నా వయసు నాటికి 33 అంటే ఓకే, ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. బీటెక్ ఐటీ కంప్లీట్ చేశాను. ఆర్ఆర్బి ఎల్పి టెక్నీషియన్కి ఏజ్? బ్రదర్, ఓబీసీ అంటున్నారు కాబట్టి యాక్చువల్గా చెప్పాలి అంటే కనుక మీరు ఏఎల్పి టెక్నీషియన్కి 28 లాస్ట్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఎక్స్ట్రా ఈ 2 అనేది వాళ్ళ ఇష్టం. ఓకేనా? నోటీస్లో ఇస్తారు ఇవ్వరు అనేది వాళ్ళ ఇష్టం. బట్ మీరు ఓబీసీ అంటున్నారు కాబట్టి 28 ప్లస్ ఇంకో 3 వేసుకోండి. ఓకేనా? బట్ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఐ థింక్ మీరు ఎలిజిబుల్ కాకపోవచ్చు. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేది మనం చెప్పలేం కదా. సో ప్రస్తుతానికి అయితే ఎలిజిబుల్ కాదు. చూద్దాం నోటీస్లో కోవిడ్కి సంబంధించి ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారా అనేది. ఒకవేళ అలా ఇస్తే కనుక మీరు ఎలిజిబుల్ ఉంటారు ఈ ఇయర్లో వచ్చేస్తే కనుక. ఓకేనా? అన్న, నేను ఇప్పుడు ఐటీ కంప్లీట్ చేశాను, ప్రెసెంట్ అప్రెంటిస్ చేస్తున్నాను. ఓకే, గుడ్. ఆల్రెడీ వినయ్ కుమార్ నీకు రిప్లై ఇచ్చాను కదా వీడియోలో. సో నువ్వు కోచింగ్ జాయిన్ అయిపోతే కనుక బెస్ట్. ఓకేనా? ఫ్యూచర్లో డీజిల్ లోకోమోటివ్స్ ఉంటాయా బ్రో? ఐటీ డీజిల్ మెకానిక్ చేయొచ్చా? డీజిల్ మెకానిక్ చేయొచ్చు బ్రదర్. మీ ట్రేడ్కి ప్లస్ మీరు చేసే పనికి సంబంధం ఉండదు. ఓకేనా? రైల్వే గురించి చెప్తున్నాను ముఖ్యంగా. సో 1 ఐటీ అనేది ఎలిజిబుల్నే ప్రస్తుతానికి అసిస్టెంట్ లోకో పైలట్కి, టెక్నీషియన్కి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్కి అటు ఇంజనీరింగ్ కానివ్వండి, డిప్లొమా కానివ్వండి, అండ్ అలాగే ఇంకేమంటారు ఎలక్ట్రికల్ మెకానికల్కి సంబంధించిన ఐటీ ట్రేడ్లు. ఓకేనా? ఐటీకి ఐటీ ట్రేడ్లో ఎలక్ట్రికల్ ప్లస్ ఇంకా మెకానికల్ ఈ రెండింటికి సంబంధించి చాలా ట్రేడ్స్ ఉంటాయి కదా, ఆ ట్రేడ్స్ అన్నీ ఎలిజిబుల్నే. ఓకేనా? సో అది. సో ఓకే, రాజు అడుగుతున్నారు, బ్రదర్ రైల్వే ఎగ్జామ్లో విహెచ్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ నార్మల్ వాళ్ళతో సమానంగా మార్క్స్ రావాలా? ఎగ్జామ్కి హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి? అలా ఏం లేదు బ్రదర్. సో మీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ వేరేగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో మీ పోస్టులు మీకే ఉంటుంది, అందులో మీరు ఫైట్ చేయాల్సి ఉంటుంది. విహెచ్ వాళ్ళకి ఏంటంటే కొంచెం కటఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట, లైక్ 60% వరకు ఉండొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ విహెచ్ కేటగిరీలో ఏంటంటే పోస్టులు చాలా తక్కువ ఉంటాయి. ఓకేనా? సో అందుకే కటఫ్ అనేది ఎక్కువ పెట్టేస్తారన్నమాట. ఓకేనా? సో అది. నెక్స్ట్ తారక్ అడుగుతున్నారు, టెక్నీషియన్ కోసం ఒక వీడియో చేయండి అన్న, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఏఎల్పిలో మెడికల్ ఫెయిల్ అయితే కనుక మీరు ఆ టైంకి టెక్నీషియన్ కటఫ్ కూడా క్లియర్ చేసి ఉంటే కనుక టెక్నీషియన్ పోస్ట్ ఇస్తారు తమ్ముడు. సపరేట్గా టెక్నీషియన్కి వేరే సిలబస్, అసిస్టెంట్ లోకో పైలట్కి వేరే సిలబస్ అలా ఏమీ ఉండదు. మీరు CBT 1, CBT 2 ఏఎల్పికి సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అందులోనే ఒకవేళ మీరు ఏఎల్పిలో మెడికల్లో ఫెయిల్ అయితే కనుక మీకు టెక్నీషియన్ పోస్ట్ ఇస్తారన్నమాట అలా. ఓకేనా? సో వేరే ఎగ్జామ్ అయితే కాదు. ఓకేనా? కళ్యాణ్ అడుగుతున్నారు, ఎస్సీఆర్ అప్రెంటిస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్? తమ్ముడు అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండు. ఓకేనా? సో నీకు మెయిల్ కూడా వస్తుంది. ఓకేనా? సో అది. కిరణ్ కుమార్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ కోసం ఇంగ్లీష్ మీడియం బెస్ట్? అలా ఏం లేదు బ్రదర్, నువ్వు సైన్స్కి సంబంధించి ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకో. ఓకేనా? ఆల్రెడీ లూసెంట్ బుక్ గురించి నేను చెప్పాను, ఇంకా ఎక్స్ట్రాగా కావాలంటే కనుక ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకో. ఓకేనా? ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇలా ఏమీ పట్టుకుని వేలాడకుండా ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకో. ఓకేనా? చాణక్య అడుగుతున్నారు అన్న, బేసిక్ సైన్స్ అండ్ ఇప్పుడు ఇచ్చాను కదా రిప్లై. ఓకే. ఇంకా ఎవరు, ప్రసాద్ అడుగుతున్నారు అన్న, ఎన్సీసీ సర్టిఫికేట్ రైల్వేలో యూజ్ అవుతుందా? లేదు తమ్ముడు, ఎన్సీసీ సర్టిఫికేట్ రైల్వేకి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? వెంకట్ అడుగుతున్నారు అన్న, ఏఎల్పిఏజ్ రిలాక్సేషన్ గురించి క్లారిటీగా చెప్పండి, చెప్పేశాను వీడియో స్టార్టింగ్లో. అది కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది బోర్డు ఇష్టం అన్నమాట, అది మనకి నోటీస్ వస్తేనే తెలుస్తుంది. ఓకేనా? బాలాజీ అడుగుతున్నారు, హాయ్ అన్న, నెక్స్ట్ గ్రూప్ డికి ఐటీ కంపల్సరీ చేశారు కదా? నేను ఐటీ ఓకే ఏఐటీది డాట్స్ మైనా సివిల్
తమ్ముడు ఎలక్ట్రికల్ మెకానికల్ సంబంధించిన ఐటీ ట్రేడ్లు మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ అలాగే ఎక్స్ట్రాగా ఏమైనా వాళ్ళు తీసుకోవాలంటే కనుక అక్కడ నోటీస్లో మెన్షన్ చేస్తారు. ఓకేనా? శివ అడుగుతున్నారు, ఎయిత్ పే కమిషన్ లేకపోతే ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ ఉంటాయా? ఉండవా. ఎయిత్ పే కమిషన్ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఎయిత్ పే కమిషన్, ఈ కమిషన్ గురించి సపరేట్గా ఒక వీడియో అయితే నేను చేసి పెట్టేస్తాను. చాలామంది ఏమనుకుంటానంటే ఎయిత్ పే కమిషన్ వస్తే కనుక శాలరీ పెరిగిపోతుంది అని చాలామంది అనుకుంటారు. అలా ఏమి కాదు. ఓకేనా? సో అప్పటి వరకు ఒక ఎంప్లాయ్కి ఎంత శాలరీ వస్తుందో అంత శాలరీనే నెక్స్ట్ మంత్ నుంచి కూడా వస్తుంది అన్నమాట. ఈ పే కమిషన్ సిస్టమ్ ఏంటంటే అప్పటి వరకు మన డిఏ ఎంత పర్సంటేజ్ పెరిగిందో ఆ డిఏని మన బేసిక్ పేలో మర్జ్ చేసేస్తారన్నమాట. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ డిఏ అనేది 0% చేసేస్తారు. సో అప్పటి వరకు ఎంత శాలరీ వచ్చేదో నెక్స్ట్ మంత్ నుంచి కూడా అంత శాలరీనే వస్తుంది అది. సో సపరేట్గా ఒక వీడియో చేస్తారులే తమ్ముడు. ఓకేనా? వంశీ అడుగుతున్నారు, అన్నయ్య అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చాప్టర్ చెప్పు, వచ్చే గ్రూప్ డిలో అవే క్వశ్చన్స్ రావాలి. తమ్ముడు నువ్వు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడు తమ్ముడు, అందులో ఎలాంటి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉంటాయో అలాంటివే సిమిలర్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకేనా? అన్న సీసీఏ వాళ్ళు కొత్తగా గ్రూప్ డి జాయిన్ అయిన వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తారులే తమ్ముడు. నేను లైవ్ పెట్టేటప్పుడు ఎవరైనా వీడియో కాల్లో వస్తే కనుక వాళ్ళతో మాట్లాడతాను. సపరేట్గా ఇంటర్వ్యూ అంటే ఆ ఛానల్ ఇప్పుడు కాదు. ఓకేనా? సో లైవ్ పెట్టేటప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళతో చేస్తాను. ఓకేనా? అన్నయ్య తెలుగు మీడియం బుక్స్ చెప్పండి. సారీ తమ్ముడు, నాకు తెలుగు మీడియం బుక్స్ గురించి తెలియదు. ఓకేనా? అనే నెక్స్ట్ నోటిఫికేషన్కి ఐటీ క్వాలిఫికేషన్ కదా, సో అప్పుడు ట్రేడ్ బట్టి ఆల్రెడీ రిప్లై ఇచ్చేసాను తమ్ముడు ఈ క్వశ్చన్కి. ఓకేనా? సికింద్రాబాద్ జోన్ రైల్వే గ్రూప్ డి సెకండ్ లిస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు తమ్ముడు, వస్తుంది సెకండ్ లిస్ట్, తప్పకుండా 100% వస్తుంది. కాస్త వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? కిరణ్ కుమార్ టెక్నీషియన్ గ్రేడ్ 3లో ఏ జాబ్ బెస్ట్? అలా ఏమీ లేదు తమ్ముడు, ఈ రైల్వేలో పలానా జాబ్ బెస్ట్ కాదు అని చెప్పలేను. ఓకేనా? దొరికిన ప్రతి జాబ్ బెస్ట్నే, కాకపోతే మీరు చేసే పనిని ఇష్టంతో చేయాలన్నమాట. ఓకేనా? సో ఇష్టంతో పని చేస్తే కనుక ఏదైనా సరే చాలా బాగుంటుంది. ఓకేనా? సో అది నవీన్ హాయన, నమస్తే. నమస్తే తమ్ముడు, నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ఓకే, గుడ్ గుడ్. ఇప్పుడు ఎంటెక్ చేస్తున్నా. ఓకే, లాస్ట్ నోటిఫికేషన్ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి రాశాను బట్ రాలేదు. ఓకే, మళ్ళీ రైల్వే నుండి కొత్త నోటిఫికేషనా? కొత్త నోటిఫికేషన్ ఎన్టీపీసీకి సంబంధించి 2024లో మేబీ తీయొచ్చు. ఓకే, ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రైల్వేకి సంబంధించి ప్రతి నోటిఫికేషన్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? సో వెయిట్ చేద్దాం తమ్ముడు. ఓకేనా? రామ్ అడుగుతున్నారు, అన్న నార్త్లో జిఎం పవర్ కోసం స్ట్రైక్స్ చేస్తున్నారు, జిఎం పవర్ అంటే ఏంటి క్లారిటీగా? అలా ఏం లేదు తమ్ముడు. జిఎం పవర్ ఏంటంటే ఇప్పుడు అప్రెంటిస్ చేశారు కదా చాలామంది కుర్రవాళ్ళు, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే, అంటే వాళ్ళ తరపు నుంచి కొన్ని పెద్దవాళ్ళు అయితే పోరాడుతున్నారన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం అడుగుతున్నారంటే మాకు ఇలా ఎగ్జామ్స్ ఏవి లేకుండా డైరెక్ట్గా జిఎం కోటాలో పోస్టులు అయితే డైరెక్ట్గా గ్రూప్ డి పోస్టులు మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎవరు? అప్రెంటిస్, రైల్వేలో అప్రెంటిస్ చేసిన కుర్రవాళ్ళందరూ అన్నమాట. అంటే చాలా రోజుల నుంచి అప్రెంటిస్లో డైరెక్ట్గా రిక్రూట్మెంట్ తీసుకోవట్లేదు కదా. సో వాళ్ళందరికీ లైక్ 2012-13 వీళ్ళందరికీ ఒకేసారి జిఎం పవర్ కింద తీసుకోవాలని చెప్తున్నారు. బట్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఓకేనా? నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తే కనుక మనకి తెలుస్తుంది అన్నమాట, ఈ జిఎం పవర్ అనేది సపరేట్గా తీస్తాడా లేక మళ్ళీ సీసీఏ వాళ్ళకి ఎగ్జామ్ను పెడతాడా అనేది అప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఓకేనా? సో వెయిట్ చేద్దాం దాని గురించి. అన్న గ్రూప్ డి నెక్స్ట్ నోటిఫికేషన్ ఆల్రెడీ చెప్పేశాను. అన్న అప్రెంటిస్ గురించి ఒక వీడియో చేయండి, చాలా వీడియోలు చెప్పేశాను తమ్ముడు. అన్న సీసీఏ 79% వచ్చిందా? ఓబీసీయా? సో తమ్ముడు నువ్వు చూడు, ఒక విషయం చెప్తున్నా, సిబిటి ప్లస్ నీ సీసీఏలో కలిపి ఓబీసీ కాబట్టి ఒక 30 మార్కులు వస్తే కనుక ఎగ్జామ్లో ప్లస్ నీ సీసీఏ రెండు కలిపి ఒక 30 మార్కులు వస్తే నువ్వు పాస్ అయిపోతావు తమ్ముడు. ఓకేనా? నీకు పోస్ట్ వచ్చినట్టే. శివ అడుగుతున్నారు, అన్న ఎయిత్ పే కమిషన్ గురించి చెప్పాను తమ్ముడు. సో సపరేట్గా ఒక వీడియో చేద్దాం. ఓకేనా? అన్న ఏఎల్పి అండ్ జేఈ స్టార్టింగ్ శాలరీ చెప్పండి. ఏఎల్పి అండ్ జేఈ స్టార్టింగ్ శాలరీయా? ఏఎల్పి శాలరీ స్టార్టింగ్ శాలరీ ఒక 30,000 ఉంటుంది, అలాగే జేఈ శాలరీ స్టార్టింగ్ శాలరీ ఒక 35,000 అయితే ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇది నార్మల్గా చెప్తున్నాను. ఓకేనా? అన్ని అలవెన్సెస్ కలిపి పెరగచ్చు, నార్మల్గా నీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ అన్న మనం చేసిన ఐటీ ట్రేడ్కి చెప్పేసాను, ఆల్రెడీ రిప్లై ఇచ్చేసాను. కామెంట్స్ అనేవి కొంచెం షార్ట్గా అడగండి, ఎంత పెద్ద కామెంట్ అయితే చదవాలి కదా. సో అది ఈజీ టిప్స్ అబౌట్ ఆర్ఆర్బి ఆల్రెడీ రిప్లై ఇచ్చేసాను. ఓకేనా? బ్రో 3 లాక్ వేకెన్సీ అంటున్నారు. అవును తమ్ముడు, 3 లాక్స్ వేకెన్సీ అయితే ఉన్నాయి. సో చూద్దాం నెక్స్ట్ ఏ నోటిఫికేషన్స్ తీస్తాడు 2024లో అనేది. ఓకేనా? సో అది అన్న నాకు 10th ఐటీ ఆర్ ఇంటర్మీడియట్ కూడా వచ్చింది, నేను ఎల్పిఎన్ టెక్నీషియన్కి ఎలిజిబులా అని అడుగుతున్నారు. ఇంటర్ బేస్ మీద ఎలిజిబుల్ ఉంటుంది బ్రదర్. సో అందులో నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తాడు. ఓకేనా? ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది. సో వెయిట్ చేయండి. ఓకేనా? అన్న ఎస్ఆర్లో గూడ్స్ గార్డ్ వచ్చింది అన్న, ఇంకా పిలవలేదు. ఓకేనా? ఓకే ఓకే, వేకెన్సీ లేవు అని అంటున్నారు. వెయిట్ చేయ తమ్ముడు, లిస్ట్లో నీ నేమ్ వచ్చింది కదా, మెరిట్ లిస్ట్లో నీ నేమ్ వస్తే కనుక తప్పకుండా నీకు ఏదో ఒక రోజు పిలుస్తారు. అప్పటిదాకా మనం ఎంజాయ్ చేయాలన్నమాట, తర్వాత ఎలాగో పని చేయాలి కాబట్టి ఎంజాయ్ చేయాలి. కిరణ్ కుమార్ అయితే చాలా కమెంట్స్ పెట్టారు. ఓకేనా?
గ్రూప్ డి సిలబస్ గురించి చెప్పాను తమ్ముడు, టాటూస్. ఓకే హాయ్ అన్న, మా ఫ్రెండ్ చెస్ట్ దగ్గర టాటూ చేపించుకున్నాడు, గ్రూప్ డికి ఎలిజిబుల్ ఆర్ నాట్ అని అడుగుతున్నారు. నో ప్రాబ్లమ్ తమ్ముడు, ఓకేనా? గ్రూప్ ప్రాబ్లమ్ ఏమీ లేదు, చిన్న చిన్న టాటూస్ ఏం ప్రాబ్లం లేదు. లైక్ మన ఫ్యామిలీ మెంబర్స్ అమ్మ నాన్న పేర్లు, పిల్లల పేర్లు, ఇలా చిన్న చిన్న టాటూస్ ఏమైనా వేయించుకుంటే కనుక నో ప్రాబ్లమ్, రైట్? ఎలాంటి టాటూస్ అంటే పెద్ద పెద్ద అంధవికారంగా కొన్ని టాటూస్ ఉంటాయి చూడండి చేతి మీద, సో లైక్ ఇలా ఇవన్నీ కనిపించేటట్టు, అవి ప్రాబ్లం అవుతుంది అనమాట. బట్ చిన్న చిన్న టాటూస్ అనేవి ప్రాబ్లం కాదు, ఓకేనా? రఘు అన్న, గ్రూప్ డి వర్క్షాప్ వాళ్లకు ఇంకా ఎప్పుడు వస్తుంది? వస్తుంది తమ్ముడు, వెయిట్ చేయి, ఎంజాయ్ చేయి, ఓకేనా? తప్పకుండా వస్తుంది. సో ఓకే, చాలా కమెంట్స్ అయితే రిపీటెడ్ గా ఉన్నాయి, మంచి మంచి కమెంట్స్ ఇప్పుడు సెలెక్ట్ చేసి నేను చదువుతాను, ఓకేనా? ఓకే, గ్రూప్ డి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ గురించి అడుగుతున్నారు చాలా మంది. మీరు గ్రూప్ డిలో మ్యూచువల్ మీకు క్యాండిడేట్ దొరికితే కనుక ఏ కేటగిరీ నుంచి ఏ పోస్ట్ కైనా వెళ్ళొచ్చు. లైక్ గ్రూప్ డి నుంచి మీరు ట్రాక్ మ్యాన్ పాయింట్స్ మ్యాన్ కి మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా? సో అదేంటంటే అక్కడ క్యాండిడేట్స్ ఒప్పుకోవాలి, నో ప్రాబ్లం. మీరు ఏ పోస్ట్ నుంచి ఏ పోస్ట్ కైనా వెళ్ళొచ్చు, మ్యూచువల్ అనేది చేసుకోవచ్చు. అండ్ మ్యూచువల్ అనేది అంతా ఆన్లైన్ అయ్యింది అనమాట, HRMS అనే సైట్ ఉంది, అందులో అంతా ఆన్లైన్ అయ్యింది అనమాట, ఓకేనా? అన్న, నా రెండు పళ్ళు విరిగాయి, పళ్ళు టీత్ అనేది ప్రాబ్లం కాదు, పళ్ళు విరిగితే కనుక మనం కట్టింగ్ చేసుకోవచ్చు కాబట్టి పళ్ళు విరిగినంత మాత్రాన మెడికల్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఓకేనా? అప్కమింగ్ నోటిఫికేషన్ చెప్పేశాను, ఓకేనా? CBSE సిలబస్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాదు తమ్ముడు, సెంట్రల్ గవర్నమెంట్, ఓకేనా? మీరు ఏ చదవాలన్నా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి చదవండి, రైల్వే అనేది సెంట్రల్ గవర్నమెంట్ కదా, సో అందుకే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ప్రతివి మీరు చదవండి. లైక్ న్యూస్ పేపర్స్ అయినా సరే మీరు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి చదవండి, ఓకేనా? హాయ్ సార్, మా బ్రదర్ది రీసెంట్గా అప్రెంటిస్ SER లో కంప్లీట్ అయింది, నెక్స్ట్ ఏం చేయాలి అని అడుగుతున్నారు మల్లికార్జున్. తమ్ముడు నెక్స్ట్ మంచి కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వండి, ఓకేనా? సో బాగుంటుంది, ఓకేనా? ఓకే, అన్ని చాలా కమెంట్స్ అయితే రిపీటెడ్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే ఫస్ట్ రైల్వే నోటిఫికేషనా? లైక్ అసిస్టెంటే వచ్చే అవకాశం ఉంది, అదే గ్రూప్ డి వచ్చే అవకాశమే ఎక్కువ ఉంది. అంటే 2024లో చెప్తున్నా, ప్రస్తుతం నెక్స్ట్ ఏఎల్పీ టెక్నీషియన్ వేకెన్సీ వస్తాయి, ఓకేనా? ఎందుకంటే ప్రతి జోన్లో ఏఎల్పీ టెక్నీషియన్ డిపార్ట్మెంటల్వి తీసేశాడు, సో నెక్స్ట్ వచ్చేది ఓపెన్ మార్కెట్ పోస్ట్లే వస్తాయి అన్నమాట, ఓకేనా? సో ఓకే, చాలా రిపీటెడ్ కమెంట్స్నే ఉన్నాయి, ఓకేనా? మంచి మంచి కమెంట్స్ ఇప్పుడు నేను చదువుతాను, ఓకేనా? అన్న, GDCకి ట్రేడ్ బుక్ అలా ఏం లేదు తమ్ముడు, పాత బుక్స్ నువ్వు చదువుతున్నావు అవే చదవాలి, సపరేట్గా GDC కోసం వేరే బుక్స్ అలా ఏమీ లేదు. GDCలో కూడాని జనరల్ సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్, కరెంట్ అఫైర్స్ ఇవే ఉంటాయి, సపరేట్గా ఏమీ ఉండవు, ఓకేనా? DPQ కోటా అంటారు, అందులో ఏంటంటే డిపార్ట్మెంటల్కి సంబంధించి మీరు ఏం పని చేస్తున్నారో, అంటే మీరు చేసే వర్క్కి సంబంధించి క్వశ్చన్లు అడుగుతాడు అనమాట కొన్ని, అది వేరే, ఓకేనా? అది మీకు అర్థమైపోతుందిలేండి, ఓకే? 1 ఇయర్ ట్రేడ్ డీజిల్ మెకానిక్ ఎలిజిబుల్ అని చాలా వీడియోలో చెప్పాను తమ్ముడు, ఓకేనా? హాయ్ అన్న, హౌ ఆర్ యూ? చాలా బాగున్నాయి తమ్ముడు, ఓకేనా? సార్, నేను SER అప్రెంటిస్కు సెలెక్ట్ అయ్యాను, ఓకే, దీంతో పాటు డిగ్రీ జాయిన్ అవ్వాలా? లేదు బ్రదర్, లేదు, అలాంటి మిస్టేక్ చేయకండి, ఓకేనా? మీరేంటంటే ప్రస్తుతం 1 ఇయర్ కోర్సునే కాబట్టి ఫస్ట్ అయితే అప్రెంటిస్ కంప్లీట్ చేసుకోండి, తర్వాత మీరు డిగ్రీ చేసుకోండి, ఓకేనా? సో అదనమాట, అది బెస్ట్ నాకు అడిగితే. అయితే మీరు రైల్వేలో ఇటు అప్రెంటిస్ చేసి అది చదువు బాగా ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? మీరు అటు రైల్వేలో అప్రెంటిస్ చేస్తే డిగ్రీ ఎలా చేశారు అని ఒప్పుకోరు కదా, సో అదనమాట. సో ఏ పీరియడ్ ఎడ్యుకేషన్ అనేది ఆ పీరియడ్లోనే ఉండాలి, ఓకేనా? చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి, అబ్బా ప్రతి కామెంట్కి ఎంత టైం ఎంత అయిందో చూద్దాం. ఓ, 15 నిమిషాలు అయిపోయింది, ఓకే ఓకే. సో ఓకే, అన్ని చాలా రిపీటెడ్ క్వశ్చన్సే ఉన్నాయి, మంచి క్వశ్చన్స్ అడిగితే కనుక నాకు కూడా రిప్లై ఇవ్వడానికి కొంచెం ఉత్సాహం వస్తుంది, ఓకేనా? అన్న, నాకు 10th లో కరెక్ట్గా 50% మార్క్స్ వచ్చాయి, ఎలిజిబుల్ నే తమ్ముడు, టెన్షన్ పడదు. ఎవరు అంటే 30-40 సార్లు కమెంట్స్ చేశారంటే చదువు అన్న, ఇది మేబీ ఒక 30-40 సార్లు కమెంట్స్ చేశాను, ఓకే? దయచేసి ఈ కమెంట్కి అయినా రిప్లై పండిస్తా తమ్ముడు. నేను ఐటీ కోపా చేసా, 1 ఇయర్ ఇఫ్ గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తే నేను రాయొచ్చా ఐటీఏతో? మీరు 10th క్లాస్తో అప్లికేషన్ పెట్టుకోండి బ్రదర్, నో ప్రాబ్లం. ఎందుకంటే కోపా ట్రేడ్కి సంబంధించిన పోస్టులు అనేవి సో లైక్ లేవు, ఎందుకంటే ఇప్పుడు టెక్నికల్ కదా, ఇప్పుడు గ్రూప్ డి కానివ్వండి టెక్నికల్ సైడ్లోనే ఉంది. సో చూద్దాం కోపా అనేది ఉంటుందా ఉండదా, నాకు తెలిసి కోపా అనేది ఏఎల్పికి కూడాని అసిస్టెంట్ లోకో పైలట్కి కూడాని ఎలిజిబుల్ కాదు, ఓకేనా? సో చూద్దాం, ఓకేనా? సో కోపా గ్రూప్ డికి ఉస్తాడా ఉంచడా అనేది చూద్దాం, ఓకేనా? ప్రస్తుతానికి అయితే ఏఎల్పికి టెక్నీషియన్కి నాట్ ఎలిజిబుల్, ఓకేనా?
మ్యూచువల్ ట్రాన్స్ఫర్ గురించి ఒక వీడియో చేయండి అన్న అంటున్నారు. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అంతా ఆన్లైన్ అయిపోయింది తమ్ముడు, సింపుల్ స్టెప్స్, నీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. మీ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఐడి ఉంది, ప్లస్ అవతల క్యాండిడేట్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఐడి ఇచ్చి లాగిన్ చేసిన తర్వాత అక్కడ కొంత ప్రాసెస్ ఉంటుంది, అవి మీరు సబ్మిట్ చేసేస్తే కనుక ఈజీగా అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే కాగితాలు పట్టుకుని డిఆర్ఎం ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి, ఇప్పుడు అలా కాదు, అంతా ఆన్లైన్ అయిపోయింది. సో చాలా ఈజీ ప్రాసెస్. ఓకేనా? నరేష్ అడుగుతున్నారు అన్న, మై ఓన్ స్టేట్ ఈస్ తెలంగాణ, ఓకే, ఐఎమ్ సెలెక్టెడ్ ఇన్ ఆర్ఆర్బి క్లర్క్ ఇన్ ఎంపీ అండ్ ఆర్ఆర్బి గ్రూప్. తమ్ముడు చూడు, ఆప్షన్ ఉంటే కనుక బెటర్ టు నువ్వు మీ స్టేట్లోనే దగ్గరలోనే వర్క్ చేసుకోవడం బెటర్. బట్ ఆప్షన్ లేకపోతే కనుక తప్పకుండా మీరు వేరే స్టేట్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. అందులోనూ క్లర్క్ పోస్ట్ అంటున్నారు కాబట్టి, సో మీరు వెళ్ళి పని చేస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? నాకు అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తున్నాను. లేదు, మీ వద్ద ఆప్షన్ ఉంది, ఏదో చిన్న జాబ్ అయినా ఉంది. సో చిన్న జాబ్ అయినా సరే ఇంటికి దగ్గరలోనే బెటర్. ఓకేనా? సో నేను చూడండి, గ్రూప్ డీలో జాయిన్, ఇంటికి దగ్గరలోనే జాయిన్ అయ్యాను. సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాను, పండుగలకి పబ్బాలకి ఇంటి దగ్గరే ఉంటున్నాను, మ్యారేజెస్కి వెళ్తున్నాను, చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా వెళ్తున్నాను. సో అలా అన్నమాట, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జాయిన్ అవ్వు. కానీ ఆప్షన్ లేకపోతే కనుక ఖచ్చితంగా నువ్వు అదర్ స్టేట్కి వెళ్ళి జాయిన్ అవ్వడం బెటర్. సో ఓకే, చెన్నై జోన్ గ్రూప్ డి సెకండ్ టీవీ, అందరిది సెకండ్ టీవీ ఉంటుంది, కాస్త వెయిట్ చేయండి. ఓకేనా? సో ఓకే, చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. హాయ్ అన్నయ్య, గ్రూప్ డికి లాస్ట్ ఏజ్ ఎంత? 33 తమ్ముడు, 33. ఓకే, అన్న ఆర్ఆర్బి ఎన్టీపీసీలో వెయిట్ అండ్ చెస్ట్ చూస్తారా? లేదు తమ్ముడు, ఇది ఫోర్స్ కాదు. ఓకేనా? అలా ఏమి ఉండదు. ఓకే, డిప్లొమా క్యాండిడేట్స్ ఆర్ఆర్బిలో ఓన్లీ ఏఎల్పికి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుందా, ఆర్ టెక్నీషియన్కి కూడా ఎలిజిబుల్ ఉంటుంది? ఏఎల్పికి మాత్రమే ఉంటుంది తమ్ముడు, టెక్నీషియన్కి డిప్లొమా అనేది ఎలిజిబుల్ కాదు. ఓకే, చాలా రిపీటెడ్, మీరు కూడా చూస్తున్నారు కదా, ఇక అలా స్క్రాల్ చేసి ఒక్కొక్క క్వశ్చన్ కమెంట్ చదువుతున్నాను. సో చాలా రిపీటెడ్ క్వశ్చన్సే ఉన్నాయి. ఓకేనా? సో ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన తర్వాత లైవ్లో కూడా రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ రిప్లై ఇవ్వాలంటే కొంచెం ఓపిక ఉండట్లేదు నాకు. ఓకేనా? సరే అన్నమాట. హాయ్ సార్, ఐఎమ్ సెలెక్టెడ్ ఎస్సీఆర్ అప్రెంటిస్, మాకు ఏ ఇయర్లో గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది? అదే రిపీట్ క్వశ్చన్. ఓకే, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? మెయిన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది తమ్ముడు, అదర్ లాంగ్వేజ్ అయితే ఉండదు. ఓకేనా? రెండే లాంగ్వేజ్, హిందీ ఇంగ్లీష్ ఉంటుంది, ఎందుకంటే ఆల్ ఓవర్ ఏం వచ్చినా రాకపోయినా మనకి హిందీ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. లేకపోతే కనుక ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చినట్టే కదా, చదవడం అంటే వచ్చే, మళ్ళీ మాట్లాడడం రాకపోయినా సరే చదవడం కనీసం వచ్చే ఉంటుంది కదా. సో మేము మోస్ట్లీ రెండు లాంగ్వేజ్లో అవడానికి అవుతుంది అన్నమాట. ఓకేనా? సో చాలా వరకు రిప్లై ఇచ్చాను కామెంట్స్కి. ఓకే ఓకే ఓకే, కంప్లీట్ అయ్యాయి అబ్బా. కామెంట్స్ చూడండి, మీ కళ్ళ ముందే వచ్చిన ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇచ్చాను, నా కామెంట్కి రిప్లై ఇవ్వలేదు అన్న అని మాత్రం ఎవరు అనకండి. ఓకేనా? ఇంచుమించు ప్రతి కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇవ్వడం అయితే జరిగింది అన్నమాట. మళ్ళీ రిపీటెడ్గా క్వశ్చన్స్ కామెంట్స్ పెట్టకండి. ఇంకో విషయం, వ్లాగ్స్ వీడియో కింద దయచేసి ఈ రైల్వే జాబ్స్కి సంబంధించిన కామెంట్స్ పెట్టకండి అబ్బా, నేను అక్కడ చదవను, రిప్లై కూడా ఇవ్వలేను అన్నమాట. ఓకేనా? సో వ్లాగ్స్ సంబంధించిన వీడియోలో వ్లాగ్స్కి సంబంధించిన ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి. ఓకేనా? సో అది అన్నమాట. సో ఇది ఓకే ఓకే గైస్, మొత్తం కామెంట్స్కి అయితే రిప్లై ఇచ్చేసాను. సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. చలో, ఒక అందరికీ ఇంచుమించు రిప్లై ఇచ్చేసాను అనమాట. ఓకేనా? ఓకే, మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో, మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు, బాయ్. ఓకే గైస్, జై హింద్.